అమ్మకి ఎంతో ఇష్టమైన గోంగూర కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి. అది ఎలా చేసుకోవాలో ఏంటో అనేది చెప్తాను, చూడండి వీడియో అంతా. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్నాక కొంచెం హీట్ అయ్యాక మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకుని బాగా మగ్గించుకోవాలండి. ఒక 5 మినిట్స్లో అలా మగ్గిపోతుందండి ఇది. ఈ మగ్గిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకునండి, చల్లారి పెట్టుకోవాలి. ఈలోపు మనం అదే స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుని, ఒక పల్లీలు వేసుకుని, ఒక 2 స్పూన్లు శనగపప్పు వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇవి బాగా వేగాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసి బాగా కలుపుకోవాలండి. ఇవి కూడా వేగాక దంచుకున్న 5 వెల్లుల్లి వేసుకోవాలండి. దంచుకోకుండా వేసుకుంటే పేలుతాయండి వెల్లుల్లి. 10 ఎండుమిర్చి అలా వేసుకోవాలండి. మీకు ఇంకా కారం కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. ఇవి కూడా బాగా వేగాక లాస్ట్ బాగా కలుపుకోవాలండి. ఇవి వేగాక కొంచెం కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ మిశ్రమాన్ని అంతా ఒక మిక్సీ జార్లో తీసుకుని దాంట్లో కొంచెం 1 టీ స్పూన్ సాల్ట్, రుచికి తగ్గ సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం చింతపండు వేయాలండి. చింతపండు వేసి మిశ్రమాన్ని అంతా ఒకసారి పేస్ట్లా చేసుకోవాలండి. ఇలా అయిన దాంట్లో మనం ముందుగా చల్లార్చుకున్న గోంగూర పేస్ట్ని అంతా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా అయ్యాక కొబ్బరి తురుము వేసుకుని కలిపేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ టేస్టీ అయిన కొబ్బరి పచ్చడి రెడీ అండి.